అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హీరో నాగార్జున ఎండ్ కన్వెన్షన్ కూల్చివేత ఖాయమా? అంటే జరుగుతున్న ప్రస్తుత పరిణామాలు బట్టి చూస్తూ ఉంటే అవుట్ అనేటువంటి మాటే వినిపిస్తోంది. అవుననే మాటే వినిపిస్తోంది. నాగార్జున ఎండ్ కన్వెన్షన్ పై హైడ్రాకు ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. హైటెక్ సిటీ ప్రాంతంలోని తమ్మిడి చెరువు స్థలాన్ని కబ్జా చేసి ఎండ్ కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదు వెలువెత్తుతున్నది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేశారు జనం కోసం సంస్థ అధ్యక్షులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి. తమ్మిడి చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్ పరిధిలో నాగార్జున ఎండ్ కన్వెన్షన్కి సంబంధించిన విషయం మీరు చూస్తున్నారు. అక్కడ మ్యాప్లో మీరు చూడొచ్చు, ఆ రెడ్ మ్యాప్లో మీకు కనిపిస్తోంది, అదే ఎండ్ కన్వెన్షన్. ఇప్పటికే చాలాసార్లు ఫిర్యాదు చేస్తామంటున్నారు, అయినా పట్టించుకోలేదు అంటున్నారు అధికారులు. ఇన్ఫ్యాక్ట్ ఇదే అంశానికి సంబంధించి కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. మొత్తం 29 ఎకరాల 24 గుంటలలో తమిడి చెరువు ఉంది, వెంటనే కబ్జాలు చేసిన ఆక్రమణను తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దానికి సంబంధించి ఫిర్యాదుకు సంబంధించిన కాపీ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. గతంలోనూ ఎండ్ కన్వెన్షన్పై చాలా విమర్శలు వెలువెత్తాయి. మరిప్పుడు హైడ్రా ఎలా ముందుకు వెళుతోంది? ఇప్పటికే చూస్తున్నాం హైడ్రా కూల్చివేతలకు సంబంధించి కంటిన్యూ అవుతున్న ఆతరణంలో మరీ ముఖ్యంగా ఫిర్యాదులు వెలువెత్తే కనుక దానికి సంబంధించి పూర్తి స్థాయిలో స్టడీ చేసి దాని రిపోర్ట్లను దాని డాక్యుమెంట్స్కి సంబంధించి వాటిని పూర్తిగా స్టడీ చేసిన తర్వాత కూల్చివేతలకు వెళుతున్న సందర్భాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాగార్జునకు సంబంధించి, హీరో నాగార్జునకు చెందిన ఎండ్ కన్వెన్షన్ కూడా కూల్చివేత ఖాయమా? అంటే తాజా పరిణామాలు బట్టి చూస్తుంటే అటువంటి సంకేతాలే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఈ నేపథ్యంలో జనం కోసం అధ్యక్షులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటు ఎండ్ కన్వెన్షన్కి సంబంధించి ఇంతకీ ఆ ఫిర్యాదులు ఏం పేర్కొన్నారు? ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి గతంలో ఎటువంటి ఫిర్యాదు చేశారు? అధికారుల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వచ్చి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు జనం కోసం అధ్యక్షులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి. భాస్కర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. భాస్కర్ రెడ్డి గారు, గతంలో మీరు ఎండ్ కన్వెన్షన్కి సంబంధించి కూడా ఇది అక్రమ నిర్మాణం అంటూ కూడా ఫిర్యాదు చేశారు. అసలు ఎప్పటి నుంచి ఫిర్యాదు చేశారు? ఇప్పుడు ఈ ఫిర్యాదు మీద మీకు ఎటువంటి నమ్మకం ఉందండి? గతంలో 2012లో మేము అన్ని డిపార్ట్మెంట్లకు ఫిర్యాదులు చేసిన సందర్భంలో ఇరిగేషన్ ఈ యేసుబాబు ఒక లెటర్ ఇచ్చాడు మాకు. అప్పుడు ఆ సందర్భంలో ఏమని అంటే, ఇన్కన్వీనియన్షన్ కు సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు మొత్తం చెరువులో ఉంది, తమ్మిడికుంట చెరువులో ఉంది, ఆ లెటర్ ఒకటి ఇచ్చారు. కానీ ఫిర్యాదుల మీద అప్పుడు అధికారులు 2012 నుంచి కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మేము ఆ 2012లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ ఇచ్చిన ఏదైతే లెటర్ ఉందో ఆ లెటర్ను బేస్ చేసుకొని లోకాయుక్తలో ఫిర్యాదు చేయడం జరిగింది మా జనం కోసం. లోకాయుక్త దాన్ని ఆ ఫిర్యాదును స్వీకరించి దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి సమగ్ర విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులను ఆదేశించడం జరిగింది. అయితే ఆ విధంగా లోకాయుక్త ఆదేశించినా కానీ అప్పుడున్న HMDA కానీ ఇరిగేషన్ కానీ కలెక్టర్ రెవెన్యూ రంగారెడ్డి కలెక్టర్ కానీ శ్రీలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయం కానీ RDO రాజేంద్ర నగర్ కానీ ఎలాంటి స్పందన లేకుండా నాగార్జునకు వకాల్తా పలుకుతూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే మేము ఆ ఫిర్యాదు చేసి ఊరుకోలేదు. మేము ఆ ఫిర్యాదులో లోకాయుక్త ఇచ్చిన ఆదేశాలను అన్ని డిపార్ట్మెంట్లకు వ్రాతపూర్వకంగా తిరిగి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే 2013లో మాకు ఇదే రెవెన్యూ విభాగం శేర్లింగంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఈ FTAలకు సంబంధించి 2 రకాల రిపోర్ట్లు మాకు RTIలో ఇచ్చారు 2013 సంవత్సరంలో. అందులో ఏముంది అనంటే ఒక RTIలనేమో 29 ఎకరాల 24 గుంటలని, మరొక RTI స్కెచ్ FTL స్కెచ్లనేమో 21 ఎకరాలు ఉంది అని. ఒకటే సంవత్సరంలో 2 రకాల FTL మ్యాప్లు ఏ విధంగా వచ్చినాయి అంటే, ఇదంతా నాగార్జున గారు హీరోగా ఉండి అన్ని డిపార్ట్మెంట్లను మేనేజ్ చేసుకుంటూ ఈ విధమైన అధికారులను ప్రలోభ పెట్టి చెరువును కబ్జా చేసిండని మాకు అర్థమైంది. అయితే 2014లో వచ్చిన ఏదైతే తెలంగాణ ప్రభుత్వం TRS ప్రభుత్వం నాగార్జున అక్కినేని ఏదైతే ఉన్నదో ఆ ఎన్కన్వెన్షన్ మీద చర్యలకు ఉపక్రమించింది. ఆ చర్యలకు ఉపక్రమించిన సందర్భంలో
గాలి వార్తలు చాలా వచ్చాయి. ప్రభుత్వం అధికారులు వచ్చి డిమాలిష్ చేయకముందే హీరో నాగార్జున స్వచ్ఛందంగా స్పందించి తన ఇన్కన్వెన్షన్ ను తానే తీసుకుంటున్నాడు అనేది తెల్లారి పతాక శీర్షికల్లో ఫోటోలు వచ్చినాయి. మా కాంప్లైంట్ లోకాయుక్తలో ఫిర్యాదు చేసిన తర్వాత ఇదే నాగార్జున హీరోగా ఉండి లక్షలాది మంది ఫాలోయింగ్ ఉన్న నాగార్జున తన హీరోయిత్వాన్ని ఒక చెరువును కబ్జా చేయడం కోసం నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే నిజంగా నాగార్జున వెంటనే స్పందించాలి. అక్కినేని నాగార్జున హీరో కోట్లాది రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటూ పిచ్చి వాళ్ళని చేస్తూ హీరోయిజం పేరు మీద యువతను పిచ్చి వాళ్ళని చేస్తున్న హీరో నాగార్జున వెంటనే స్పందించాలి. ఇన్కన్వెన్షన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో చెరువును పునరుద్ధరించాలని జనం కోసం ఒకవైపు డిమాండ్ చేస్తుంది. అయితే 2014లో ఇదే తెరాస ప్రభుత్వం దాన్ని చర్యలు తీసుకుంటుందా అని హడావుడి చేసి హీరో నాగార్జున తోటి మిలాఖతై కల్వకుంట్ల కవిత చీరల ప్రదర్శన ఇన్కన్వెన్షన్ లో పెట్టడం, కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ వీళ్ళు అక్కినేని నాగార్జునతో సమావేశాల్లో వేదిక పంచుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక ల్యాండ్ గ్రాబర్ 3 ఎకరాల 30 గుంటలు తమ్మిడికుంట చెరువు, శిల్పారామం శిల్పకళా వేదిక ముందున్న తమ్మిడికుంట చెరువు కబ్జా చేసిన వ్యక్తితో ఒక ముఖ్యమంత్రి, ఒక మున్సిపల్ మంత్రి, ఒక అప్పటి హరీష్ రావు ఆయన రాష్ట్ర మంత్రులు, కవిత ఒక ప్రజాప్రతినిధి ఎన్క్రోచ్మెంట్ చేసిండని చర్యలకు ఉపక్రమించి వితిన్ 3 మంత్స్ లో నాగార్జున తోటి వేదికలు ఏ విధంగా పంచుకున్నారు, వీళ్ళ మధ్యలో ఏం జరిగింది, అది పూర్తి స్థాయిలో ఇప్పుడున్న ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని. అయితే ప్రస్తుతం హైడ్రా రియాక్ట్ అవుతుంది అనుకుంటున్నారా, మీ ఫిర్యాదు మీద రియాక్ట్ అవుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హైడ్రాను ఏర్పాటు చేసిందో ఇప్పటి వరకు చేసిన ఏదైతే కూల్చివేతలు ఉన్నాయో చర్యలు ఉన్నాయో ఆశాజనకంగా ఉన్నాయి. హైడ్రా దాన్ని ఎవరైతే కమిషనర్ ఉన్నారో ఆయన ఒక మంచి అధికారి అనే పేరుంది. ఆయన తన పేరును ఇన్కన్వెన్షన్ కానీ ఈ ఆక్రమణలు కానీ తొలగించకుండా ఉంటే ఆయన చెడ్డ పేరు వస్తుంది. అయితే ఇప్పటి వరకు అయితే భాస్కర్ రెడ్డి గారు రంగనాథ్ గారిని నేరుగా కలవడం జరిగిందా, లేకపోతే ఎట్లా ఫిర్యాదు ఎలా చేస్తారు, రంగనాథ్ గారిని కలిసి ఇచ్చారా ఫిర్యాదు? 20వ తారీఖు నాడు పూర్తి ఆధారాలతోటి కమిషనర్ రంగనాథ్ గారు అపాయింట్మెంట్ తీసుకొని ఈవిటిఎం ఆఫీసులో బుద్ధభవన్ లో వారిని కలిసి పూర్తి ఆధారాలతోటి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన ఏమన్నారు? అందులో అధికారులు 29 ఎకరాల 24 గుంటలు చెరువు ఎఫ్పిఎల్ బఫర్ చెరువు ఉందని లోకాయుక్తలు వేసిన ఏదైతే ఉందో లోకాయుక్త మా కేసులో అవి చెప్పిన విషయాలను రంగనాథ్ గారి దృష్టికి తెచ్చి ఎఫ్పిఎల్ మ్యాప్లను 2013 సంవత్సరానికి సంబంధించిన ఎఫ్పిఎల్ మ్యాప్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన వివరాలు, తమ్మిడికుంట చెరువు శిల్పకళా వేదిక వద్ద ఏ విధంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇది కబ్జాల వల్ల అనే వివరాలను కూడా వారికి పూర్తి స్థాయిలో వివరించి వారు సానుకూలంగా స్పందించారు. మా మేము ఇచ్చిన ఏవైతే వివరాలు ఫిర్యాదును స్వీకరించారు. రైట్ కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆర్టీఓతో జాయిన్ అయ్యి మీ ఫిర్యాదుకు సంబంధించి వివరాలను వెల్లడించినందుకు ధన్యవాదాలు. సో మొత్తంగా అయితే మాత్రం హీరో నాగార్జున ఇన్కన్వెన్షన్ కూల్చివేత ఖాయమా అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే దాదాపు అవునే మాట వినిపిస్తోంది. నాగార్జున ఇన్కన్వెన్షన్పై హైడ్రాకు ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. హైటెక్ సిటీ ప్రాంతంలోని తమ్మిడి చెరువు స్థలాన్ని కబ్జా చేసి ఇన్కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదు వెళ్ళింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేశారు జనం కోసం సంస్థ అధ్యక్షులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి. తమ్మిడి చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్ పరిధులు నాగార్జున ఇన్కన్వెన్షన్కి సంబంధించి ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ కూడా భాస్కర్ రెడ్డి చెప్పుకొచ్చారు. మొత్తం 29 ఎకరాల 24 గుంటలలో తమ్మిడి చెరువు ఉంది, వెంటనే కబ్జాలు చేసిన ఆక్రమణను తొలగించాలంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదులు గతంలోనూ ఇన్కన్వెన్షన్పై చాలా విమర్శలు వచ్చాయి, మరిప్పుడు హైడ్రా ఎలా ముందుకెళ్తుందనేది
క్వశ్చన్ మార్క్ గా కనిపిస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.